ప్రభునందు ప్రియమైన దేవుని వారిలారా, మీ అందరికీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా విల్ ఫర్ జీజస్ అనే కార్యక్రమానికి అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ క్షేమమని నేను తలస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడామి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, బహోన్నతుడామి స్తోత్రం స్తోత్రం, గొప్ప దేవుడారికి స్తోత్రం స్తోత్రం. ఈ దినమంతా కాచి కాపాడో తండ్రి, ఈ రాత్రి తీసుకొచ్చావు దేవా. అనేకమంది బిడ్డలు వీక్షిస్తుండగా మీరు దీవించండి. ఎవరైనా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటే మీరు ఆదుకుని సహాయం చేయమని, చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, నన్ను బలపరచమని సేవలు వాడుకోమని క్రీస్తునామమున తండ్రి ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి మీ ముందుకు నేను ఈ యూట్యూబ్ ద్వారా రావడానికి సంతోషిస్తున్నాను. అనేక దినాల బట్టి మీ మధ్యకు నేను రాలేకపోయిన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ నెట్ సరిగ్గా వైఫై పనిచేయని కారణాన్ని బట్టి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఈ మెసేజెస్ నేను అప్లోడ్ చేసిన కార్యక్రమాన్ని దయచేసి అనేక మంది చూడండి, అనేక మంది షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మీ కామెంట్ తెలియజేయండి, ప్రభు దీవిస్తాడు. అలాగే పిల్లల రోజు మా వై ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఒక వర్తమానాన్ని ప్రభు మనతో మాట్లాడి సిద్ధపెడుతున్నారు. ఏమిటి ఆ వర్తమానం అంటే ఒకసారి చూడండి. ప్రపంచం మనం చూస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి అలజడులు మనం చూస్తున్నాం పిల్లల. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరికి మనం సహాయం చేసేవారు? చూడండి, ఈ కోవిడ్ వచ్చి భయంకరంగా ఒక మనుషుల్ని చిన్నాభినం చేసిన ప్రపంచాన్ని, వ్యవస్థను కూడా ఆ చిన్నాభినం చేసినటువంటి పరిస్థితుల్లో మనము ఎవరిని ఆశ్రయిస్తే మనకి మేలు? ఎవరికి, ఎవరు మనకి ఆశ్రయకర్తగా ఉన్నారు, ఎవరికి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని చూస్తే చూడండి, మరి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతోమంది ధనవంతులు చనిపోయారండి, బలవంతులు చనిపోయారండి, అధికారులు చనిపోయారండి. వారి అధికారం వాళ్ళని కాపాడలేదు, వారి ధనము వాళ్ళని కాపాడలేదు, వాళ్ళ బలము వారిని కాపాడలేదు, మళ్ళీ మనం చనిపోయిన పిల్లలు. సరే, ఈరోజు మనం ప్రభు వారు మనతో మాట్లాడుక శ్రేష్టమైన మాట ఏడుకసారి జాగ్రత్త విందామండి. ఈరోజు వర్తమానం ఏంటంటే, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ప్రైజ్ లార్డ్. వర్తమానం పేరు, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఇంతవరకు నీవు ఒకవేళ ధనవంతుడు అయి ఉండొచ్చేమో, లేకుంటే బలవంతుడు అయి ఉండొచ్చేమో, లేకుంటే అది కార్మికులు అయి ఉండొచ్చేమో. ఒకేలా జాగ్రత్త, కష్ట పరిస్థితుల్లో నీకు శోధన కాలంలో నీకు రోగం వచ్చినప్పుడు నీ ధనము నిన్ను రక్షించదు, నీ బలం నిన్ను రక్షించదు, నీ యొక్క అధికారం రక్షించదు. మనం చూసాము కల్లా, అనేక మంది మన యొక్క తోటి వారు, అనేక మంది ధనవంతులు, బలవంతులు, తెలివైన వ్యక్తులు చనిపోయిన పిల్లరా, ఏమీ చేయలేకపోయాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడే మాట తెలుసా, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? చూడండి, ఒక వాక్యం చదువుకున్నప్పుడు వాక్యం మనకి బోధిస్తుంది పిల్లలారా. జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే, సామెత గ్రంథంలో 28:5 సెకండ్ పార్ట్లో మనం గమనిస్తే, ముందు చదువుకుంటే ఈ మాట రాయబడింది, దుష్టులు న్యాయమిట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుతురు. ప్రయచల్లా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు. వాక్యం మీది మీ వారం ప్రభు, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నేను ఆశ్రయించే వారికి ఇచ్చే మేలులు ఏమి ఇస్తావో తండ్రి, దాని మీద మాకు తెలియపరి సహాయం చేయమని, చూస్తున్న మా బిడ్డందరి మీద దీవించమని క్రీస్తున్నాడు చెబుతండ్రి. చూడు ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు చూడు ఇక్కడ యథార్థముగా 5 యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుతురు. ప్రయచలాడ మొట్టమొదటికంట, యెహోవాను కనుక మనం ఆశ్రయించితే సమస్తమును గ్రహించాలి. అది జరగబోయేది, జరుగుచున్నది, జరగబోతుంది కూడా ప్రభువు నీకు తెలియపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని విశ్వాసి, ఎంతకాలం దేవుని ఎవరిని ఆశ్రయిస్తావు? ఎంతకాలం నీ ధనమును ఆశ్రయిస్తావు? నీవెంతకాలం నీ బలాన్ని నమ్ముకుంటావు? ఈ రాత్రి ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడే మాట ఏంటి తెలుసా, యెహోవాను ఆశ్రయించే వారు సమస్తము గ్రహించుదురు. చూడండి, యెహోవాను ఆశ్రయిస్తారంటే అంతగా యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసయ్య మాటలు వింటే, యేసయ్యని శరణను వేడితే, యేసయ్య నువ్వు తప్ప నాకెవరు లేని ప్రభు అని వాటిని వేడుకుంటానంట అంట ఆయన ఆశ్రయిస్తారంట, సమస్తం గ్రహిస్తావు. చూడండి, బైబిల్లో మనం చాలా మంది చూసేప్పుడులారా, కొంతమంది ధనాన్ని ఆశించి నష్టాల్లో పడిపోయారు, కొంతమంది పిల్లరా
బలాన్ని ఆశ్రయించి చివరకు మరి వారు మరణించినట్లుగా దిక్కులేని వారిని చేసినట్లుగా బైబిల్ మనం అనేకమైన చూస్తాం. అందులో ఒక మాటలు మనం చూద్దాం ఈ రోజు. అంటే చూడొకసారి ధనాన్ని ఆశ్రయించి మరి వారు ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం చూసినప్పుడు రెండవ రాజుల గ్రంథం అని చదువుకుంటే 5వ అధ్యాయం అండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఎవరు కదండి, ఎలీషా గారి యొక్క శిష్యుడు. ఏలియా తర్వాత ఎలీషా గారు శిష్యుడు కాబట్టి ఏలియాకి ఏలియా తర్వాత ఆ బాధ్యతను ఎలీషా గారు తీసుకుని పరిచర్య చేశాడు. ఎలీషా గారి తర్వాత ఆ బాధ్యతను గాజి తీసుకుని ఆయన పరిచర్యని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఏమని తెలుసా పిల్లలు, అతడు ధనాన్ని ఆశించాడు. చూడ వాక్యం పెట్టింది ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం అండి. అంతటా దైవదేవుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందనుకొని. చూసారు ఇక్కడ తన గురువు గారు ఏమన్నాడు, నాకు నీ ధనమొద్దయ్యా, నా ప్రభువు నాకు సరిపోతుంది, నీ ధనము నాకు వద్దు, నీ ఐశ్వర్యం నాకు వద్దు, నీ డబ్బు నాకు వద్దయ్యా, నీ హోదా నీ బలము నాకు వద్దయ్యా, నా ప్రభువు నాకు ఉన్నాడు, నాకు అన్ని సమస్యలు ఇస్తాడయ్యా అని యజమాని గురువు గారు అనుకుంటే పిల్లరా, గురువు గారిని మరి అనుకుంటే గురువు గారి యొక్క మనస్సును అతను లేకుంటే అతని యొక్క ఆలోచనను తిరస్కరించిన వాడై పరిగెత్తుకుని పోయి గురువు గారు తిరస్కరించినటువంటి వాటిని పొందుకోవడానికి పరిగెత్తుకు వెళ్ళిపోయినట్లుగా వాక్యం చెబుతుంది. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రభు ఎంత ఇచ్చాడు అంతలో ఏ పడప్పగించాడు ఆ బాధ్యతను నమ్మకంగా చెయ్యి, దేవుని ఆశ్రయించు, ఆయన పాదాలు పెట్టుకో, ఆయన సరళ వేడు, ప్రభుని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎలీషా తర్వాత ఎలీషా అంతటా అవ్వటువంటి గ్యాజీ చివరికి పిల్లరా ఆ ధనాన్ని ఆశించి చివరకు ఏమైపోయి తెలుసు మనం చూసుకుంటే చివరిగా 27వ వచనం చదువుకుంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ప్రైజ్ లార్డ్. చూడు ఇక్కడ వాక్యం చెబుతుంది, ఒక దేవుణ్ణి ఆశ్రయించి ఎరిగిన వ్యక్తి. నిజమేనండి, ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు చాలా మంది పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, అపూర్తలు పడిపోతున్నారు, అన్యాయం చేయటంలో ముందుంటున్నారు, అక్రమాలు చేయటంలో ముందుంటున్నారు, ధనాపేక్ష గలవారి ఉంటున్నారు. మనకు తెలిసిన వాక్యం ఏంటి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇక్కడ ఏమైందండి గెహాజీ పరిస్థితి, ఏమండి గురువు గారు వద్దనండి, గురువు గారు ఏ దేవుని ఆశ్రయించాడో ఈయన కూడా అదే దేవుణ్ణి ఆశ్రయించుంటే ఈ గతి పట్టుండేదండి గెహాజీకి. సర్వకాలం అతనికిని అతని సంతత వారికిని అతను చేసిన తప్పు అతనితో పోలేదు, సంతతికి విస్తరించింది. నా ప్రియమైన సోదరుడు వాక్యం వింటున్నావా, నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన మోసము నీతోటి పోదు. నీ పిల్లలు ఉన్నారు జాగ్రత్త, నీ కుటుంబం ఉంది జాగ్రత్త, గ్యాజీతోటే అది పోతే బాగుండండి, పోలేదండి. సర్వకాలము సరండి, సర్వకాలం అంటే అన్నాడు, నీకును నీ సంతతికిని సర్వకాలం అంటే కుష్ఠి అన్నాడు. వెంటనే కుష్ఠరోగం వచ్చినప్పుడు మనం చూస్తున్నారా, ధనాన్ని ఆశ్రయించాడు. ఈరోజు ధనాన్ని ఆశ్రయిస్తే ఏది రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నా ప్రభువును ఆశ్రయించు, ప్రభు దగ్గర నేను దేవుడు కాపాడుతాడు. ధనాన్ని ఆశ్రయించినటువంటి ఒక బిలాం పరిస్థితి ఏమైందండి మనం చూసే పిల్లరా, ఒకసారి మనం చదువుకుంటే వాక్యాన్ని 2వ పేతురు పత్రిక మనం చదువుకుంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదువుకుంటే ఒక మాట ఉంది, అబిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దెంపబడెను. ఎట్టనగా నోరు లేని గర్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రజలో రెండు ఎవరంటండి, బిలాము దేవుడు చెప్పాడు ఆయనకి వెళ్ళొద్దయ్యా, ఆ ప్రజలు నా ప్రజలు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు సభ్యులకు వీలు లేదు అంటే ధనాన్ని ఆశించి వెళ్ళి
పిల్లల చివరికి ప్రాణాలకు కోల్పోయినట్టు మనం చూస్తున్న వాక్యాన్ని. ఒక ప్రవక్త ఈరోజు దైవ సేవకులు చాలా మంది కూడా ఈ తన నాశించి భక్తిని విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు, యథార్థతను విడిచిపెడుతున్నారు. దేవుని నమ్మండి, దేవుని ఆశ్రయించండి, దేవుడు పోషిస్తాడు. నేను నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. అది సేవకులే కాదు, విశ్వాసులుగా ఉండవలసిన చాలా మంది కూడా అక్రమ మార్గం వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త, ప్రభువుని ఆశ్రయించండి, దేవుని దగ్గర రండి. ప్రభుని జీవిత కుటుంబాన్ని మారుస్తాడు, నీ రోగాలు తీసేస్తాడు, నీ అప్పులు బాధించి ప్రభు విడిపిస్తాడు నిన్ను. చూసారా, ధనాన్ని నమ్ముకున్నాడు గెహజీ, అలాగే ఆశ్రయించాడు ఒక బిల్లాం, చివరికి ఏమయ్యారండి? శాపం తెచ్చుకున్నాడు. ఇక్కడ చిన్న పిల్లరా, ఒక వ్యక్తి బైబిల్ మనకు తెలుసు, బలాన్ని ఆశ్రయించాడు. ఆ వ్యక్తి అంట దేనిని ఆశ్రయించాడు తెలుసా? బలాన్ని ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఎవరు మనకు బాగా తెలుసు పిల్లరా. చదవడం ఒకసారి న్యాయాధిపతులు గ్రంథాన్ని మనం చదువుకుంటే, న్యాయాధిపతులు గ్రంథము 15:14 చూసుకుంటే, అతడు లేహికి వచ్చు వరకు ఫిలిపిస్తీయులు అతను ఎదుర్కొని కేకల వేడి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జానోప నారవలే నాయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవాడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ప్రయోజనాలు ఇదెవరో కాదండి, బలవంతుడు ఎవరండి? సంసోన్. ఎంత బలవంతుడంట, తాళ్ళతో కట్టేసిన, సంఖ్యలతో బంధించిన, అవన్నీ కూడా ఒక కాగితపు కట్టుల్లాగా, లేకుంటే చిన్న చిన్న ఏదో ఏదో పిల్లరా గాలి కట్టుల్లాగా అయ్యి తెగిపోయినట్లుగా. మా అంత బలవంతుడు బలం నమ్ముకున్నాడు, నాకేంట్లే అని విరవిగాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత బలవంతుడు ఏంటండి, బల నమ్ముకున్నాడు. చివరికి ఏమయ్యాడు మనం బాగా తెలుసుకున్నారా? తది రెండు కళ్ళు తోడేసిన తర్వాత చివరికి అతని పరిస్థితి ఏమని తెలుసా? రెండు కళ్ళు తోడబడి అతను బందీ గృహంలో తిరగలు విసురువాడాయను. చివరికి ఏమైంది తెలుసా? అతడు దిక్కు లేకుండా చనిపోయాడు. ఎవరైనా సంశయం? జాగ్రత్త, నా ప్రియమైన సోదరుడా, నీ బలాన్ని నువ్వు ఆశ్రయించితే నీ బలము నిన్ను రక్షించలేదు, నీ ధనము నిన్ను రక్షించలేదు. మరి ఎవరు ఆశ్రయించాలి అని చూస్తే చూడండి వాక్యాన్ని మనం చదువుకోండి ఒకసారి పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చూసుకున్నప్పుడు, యోహాను సువార్త 10:8-10 పట్ల మనం బాగా తెలుసు. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి, ఆమె వ్యభిచారం అంత పట్టబడిందంట. ఆ రోజునటువంటి ఆ సమాజం ఆమె మీద నిందేసి రాళ్ళు కొట్టుకుంటూ ఆమెను తీసుకొని వచ్చారు పిల్లరా. ఇది తెలుసా, ఆమె పరుగు వచ్చేసిందండి. అక్కడ ఏసయ్య ఉన్నాడండి, ఏసయ్య చింతకు వచ్చేసింది, ఏసయ్య చాటును తాకుంది, ఏసయ్య యొక్క ఆశ్రయానికి వచ్చేసింది. వాళ్ళందరూ కూడా ఆమె మీద తీక్ష్ణంగా నేరం మోపుతూ అనేం చేయాలి చెప్పు అని చంపేయాలి చెప్పు అని అందరూ రాళ్ళు పెట్టి కూర్చున్నారు అని చంపి ఆవిడ మీద రాళ్ళేసి కొట్టి చంపేయడానికి పిల్లరా. కానీ ఆమె ఎక్కడ తెలుసా, నా ప్రభు ఎటువంటి యేసు ఆశ్రయానికి వచ్చింది. ప్రయోజనాలు పిల్లరా, ఆమె ఎభిచారి కావచ్చు, పాప స్త్రీ కావచ్చు, కానీ నా ఏసే చేతికి వచ్చింది. ఏసీ ఏంటన్నాడు 10:11 చదువుకుంటే, యోహాను సువార్త 8:10-11, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రయోజనలో చూసారు ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఎవరు ఆశ్రయించి తెలుసా? ఏసైనా ఆశ్రయించింది. వాళ్ళందరూ కూడా కొత్తానికి రాళ్ళుచుకున్నారు, కానీ పిల్లరా ఆమె ఏసై యొక్క ఆశ్రయకు వచ్చింది. అయ్యంటాడమ్మా వాళ్ళెవరు కొట్టలేదు నన్ను, రాళ్ళు అయితే తీసుకున్నారు కానీ ఒక్క రాడు కూడా ఆమె మీద పనిలేదు. ప్రయోజనం నీకు అర్థమవుతుంది వాక్యం? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించితే ఈ ఆపద నీ మీదకి రాదు, ఏ తెగులు నేను సమీపించదు, ఏ సమస్యలు కూడా నేను చుట్టుకోవండి.
ఆమె ఎప్పుడైతే యేసు యొక్క ఆశ్రయానికి వచ్చిందో, వందల మంది అక్కడ రాళ్ళ పట్టలు కానీ ఒక్కరాడు పడలేదు ఆమె మీద. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను ఆశ్రయించితే ఎవరిని ఏం చేయలేరు, ఒక్క రాడు కూడా ఆమె మీద పేరకుడు చేశాడు ప్రభు. నువ్వు కూడా యేసయ్యను ఆశ్రయించితే, ఆయన పాదాలు పట్టుకుంటే, రోజు కన్నీరు కాచి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఓ ప్రార్థన చేస్తే, ఏ పాపము చేయకుండా ప్రభు పాదాలు పట్టి నువ్వు ఆయన్ను బతిమాలుకుంటే, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబం దీవిస్తాడు, నీకున్న ప్రతి వ్యాధి నుంచి ప్రభు విడిపించబోతున్నాడు, ప్రతి బాధ నుంచి రక్షించబోతున్నాడు, ప్రతి అప్పుల బాధ నుంచి విడిపించబోతున్నాడు యేసయ్య. ఎప్పుడైతే ఆమె ప్రభు ఆశ్రయకు వచ్చిందో, ఒక్కరాడు కూడా ఆమె పడలేదు. నువ్వు కూడా ప్రభు చెంతకు వస్తే, ఆయన ఆశ్రయిస్తే, ఒక్క అన్యాయం కూడా నీ మీదకి రాదు, ఒక బాధ కూడా నీ మీదకి రాదు, ఒక సమస్య కూడా నీ మీదకి రాకుండా ప్రభు వాటిని కొట్టివేస్తాడు చేస్తున్నావు మమ్మల్ని. నీకు తెలుసా ఈరోజు నువ్వు బలాన్ని ఆశ్రయిస్తున్నావా, ఈవేళ ఉంటుంది రేపు పోతుంది. ధనాన్ని ఆశ్రయిస్తున్నావా, ఈవేళ ఉంటుంది రేపు పోతుంది. నా యేసుని ఆశ్రయించు, నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు బాగా పరీక్షలు మంచిగా పాస్ అవుతావు, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, నీ గర్భఫలం తెరవబడుతుంది, నీ వివాహం అవుతుంది, నీ దేవుడు బలపరిచి దీవిస్తాడు. ఈ మాట నిజం. ప్రభువును ఆశ్రయించండి. చివరిగా దేవుని వాక్యం ఉంటుంది, యెహోవాను ఆశ్రయించే వారు సమస్తము గ్రహిస్తారు. నువ్వు ప్రభువుని ఆశ్రయించితే ఈ ప్రార్థన నాతో చెయ్యి, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మహోన్నతుడా, స్తోత్రాలు స్తోత్రులు చెల్లిస్తున్నాయి ఈ రాత్రి. మా వీ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబం దీవించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టుకోండి, స్వస్థపచ్చండి. ఆయన మా ఎవరిని బిడ్డలు కాపాడండి, చదువుకునే బిడ్డలు కాపాడండి. ఎవరికి ఉద్యోగాలు లేవో ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు లేవో వివాహాలు చేసుకుంటే కృప చూపండి, గర్భఫలాలు లేవో గర్భాలు తెరవబడండి ప్రభు. అప్పులు పాత్రలు ఉంటే వారు అప్పులు తొలగిపోయిన గాక, రోగస్తులుగా ఉంటే ఓ స్వస్థత పరచబడిన గాక. ఈ రాత్రి చూస్తున్న ప్రతి కుటుంబం దీవించమని, అయా నీకు అక్కడికే సిద్ధపరచమని. ఇంతవరకు నేను బలాన్ని ఆశ్రయించాను, జ్ఞానాన్ని ఆశ్రయించాను, డబ్బుని ఆశ్రయించాను, అవేవి కూడా నన్ను పరలోకం చేర్చవు అని బిడ్డలు గ్రహించి నేను ఆరాధించే ప్రకటన తెచ్చమని. ఈ రాత్రి చూస్తున్న ప్రతి కుటుంబం దీవించమని నా జరడని నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించు నామ తండ్రి. ఆమె అని త్రియాక దేవుని దీవెన మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ తోడుగా ఉండగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. మీకు ఈ యొక్క సందేశం దీవెనకరంగా మీకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అని మరి షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవస్థతలు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.